అందరికీ నమస్కారం. గుట్కా కైని జర్దా తంబాకు ఇట్లాంటి చూబుల్ టొబాకో ప్రొడక్ట్స్పై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాన్ ఇంపోజ్ చేయడం వలన ఇటువంటి పదార్థాలపై గుంటూరు అర్బన్ పోలీస్ కాన్స్టెంట్గా రైడ్స్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఒక నెల రోజుల క్రితం ఇదే మండలంలో కుక్కురావూర్ అనే విలేజ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే గుట్కా వ్యాపారంలో ఎంతో కాలం నుంచి మనకి వినపడుతున్న పేరు కామేశ్వరరావు అలియాస్ కామేష్ అండ్ హిస్ టీమ్. ఈ టీంని పెదకాకాని పోలీస్ సరైన సమాచారం పెట్టి పూర్తిస్థాయి నిఘా వ్యవస్థతో వాళ్ళ యొక్క స్టాప్ పాయింట్లో దాడులు చేయడం జరిగింది. అటువంటి దాడుల్లో మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి చూయింగ్ టొబాకో ప్రొడక్ట్స్ సుమారు 7.5 లక్షల వరకు విలువ చేసే ప్రొడక్ట్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 2 వాహనాలు, వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుతున్నటువంటి వాహనాలు, ఆటో నగర్లో ఉన్నటువంటి ప్రిమిసెస్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మెయిన్ పర్సన్ అయినటువంటి కామేష్తో పాటు ఆయన యొక్క టీం 4 కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఎంత బ్యాన్ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ, ఎన్ఫోర్స్మెంట్ మిషనరీ అన్నిసార్లు దాడులు చేసినప్పటికీ చట్టం పరిస్థితి కొంచెం వీక్గా ఉండటం వల్ల వీళ్ళకి అత్యంత సులువుగా బెయిల్ దొరుకుతూ ఉంది. అందువల్ల వీరు ఇదే వ్యాపారాన్ని మానకుండా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి లాక్డౌన్ పీరియడ్లో 5 రూపాయలు 6 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రొడక్ట్ని డబల్ ది రేట్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో ప్రోడక్ట్ దొరకడం కష్టం, అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఒక రకమైన టైం పాస్ అన్నట్టు, లేకపోతే వేరే అవకాశం ఏం లేదు కాబట్టి ఇదే ఒక టైం పాస్ కింద కూడా చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి అర్బన్ పోలీస్ ఇవాళ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గుట్కాలో మెయిన్ కింగ్ పిన్ అయినటువంటి మన కామేష్ మీద పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపిస్తాం. 2-3 రోజుల్లోనే మనం కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ తీసుకుని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రికార్డు కూడా మనం రెడీ చేస్తాం.
सो ई व्यापार में एंतट वारैना उपेक्षिंचेदि लेदु एक्कड कूडा अर्बन परिधिलो एटुवंटि मैन्युफैक्चर गानी स्टोरेज गानी ट्रांसपोर्टेशन गानी स्टॉकिंग ఆర్ సేల్ ఏది ఉండకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అడపాదడప అక్కడక్కడ కొంతమంది అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ వారికి కూడా ఇదే సందర్భంగా ఒక గట్టి హెచ్చరిక, ఎవరికి కూడా ఇటువంటి ట్రేడ్లో అర్బన్ పరిధిలో ఎటువంటి అవకాశం లేదు, దయచేసి అందరూ గమనించాలి. ఇది గవర్నమెంట్ బ్యాన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం. దీనిలో ఒక డేంజరస్ కెమికల్ కాల్డ్ నికోటిన్ ఉంటుంది. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అలా నవ్వుతున్నప్పుడు నాలుక క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లేకపోతే దవడలో కన్నం పడిపోవడం అట్లాంటివి జరిగే పరిస్థితి ఉంటుంది. సో ఇది తింటున్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా ఒక రకమైన కిక్ ఇస్తుంది వాళ్ళకి. బట్ లాంగ్ రన్లో వాళ్ళ యొక్క ఓరల్ సిస్టమ్, ఇంటర్స్టైనల్ సిస్టమ్, మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా కూడా పాడైపోయి రకరకాల క్యాన్సర్ బారిన పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి పబ్లిక్ గమనించాలి, ఇటువంటి డేంజరస్ ప్రొడక్ట్స్ దృష్టికి పోకుండా మంచి అలవాట్లతో ఉండి డబ్బులు వేస్ట్ చేసుకుని ఎట్లాంటివి తిని ఆకలి పోగొట్టుకుని వ్యాధి బారిన పడకుండా తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన మంగళగిరి డిఎస్పి గారు, మన పెదకాకని ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, మన నగరపాలక ఇన్స్పెక్టర్, కొత్తపేట ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా చాలా శ్రమించి ఈ ముద్దాయిల్ని చట్టం ముందు నిలబెట్టడంలో చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ అర్బన్ జిల్లా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి విషయంలో పబ్లిక్ కూడా 100 ఉపయోగించుకోవాలి. ఎటువంటి అక్రమ కార్యక్రమం జరుగుతున్నా, అక్రమ పద్ధతిలో ఇట్లాంటి బ్యాండ్ ప్రొడక్ట్స్ విషయంలో డీల్ చేస్తున్న వాళ్ళ గురించి కానీ, అసాంఘిక కార్యక్రమాల విషయంలో ఎవరన్నా ఉంటే వాళ్ళ విషయంలో 100 ఫోన్ చేసి దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరింత ఎఫెక్టివ్గా పోలీస్ సర్వీసెస్ డెలివర్ చేయడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.